మన ధ్యాన పితామహుల వారికి ఒక్కసారి అందరము కూడా క్లాప్స్ కొడదాం. పత్రిజీ వారు 2009లో నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, నంద్యాలకు వచ్చినప్పుడు మీరే చూసుకోవాలని. అంతకుముందు వేరే మాస్టర్స్ చూస్తూ ఉండేటటువంటి వాళ్ళు. సార్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు, నేను కొత్త, ధ్యానంలోకి వచ్చిన కొత్త, నాకేం తెలియదు, బయటకు వచ్చి చేసే అలవాటు కూడా లేదు. మా వారి కోఆపరేషన్తో స్టేజీ కానీ అరేంజ్మెంట్స్ కానీ మా వారి కోఆపరేషన్స్తో చేయడం జరిగింది. ఇక సారు స్టేజీ ఎక్కి స్టేజ్ మీదకు నన్ను రమ్మని పిలుస్తూనే వెంటనే సూర్యభగవానుడు వాకింగ్ అయినారు. నాకు వాకింగ్ అయ్యి అప్పుడు చెప్పడం జరిగింది, ధ్యాన పితామహుడు అని ఇచ్చారు సూర్యభగవానుడు. 2009లోనే ఇచ్చారు. అది హిమాలయ యోగులు మొన్న అక్టోబర్లో సార్కు పంపించారు. సూర్యభగవానుడు 2009లోనే ఇచ్చారు మన గురువు గారికి. అప్పటి నుంచే పితామహ అని నేను సంబోధించడం జరుగుతూ ఉంది. మరి గురూజీ వారితో నాకు పరిచయము లేనప్పుడు ఒక సాధనలో ఉంటే నేను ఆలోచనారహిత స్థితి సాధనలో ఉంటి నిత్య దైనందిక జీవితంలో ధ్యానం చేయడం లేదు. సత్సంగం వెళ్ళేదాన్ని. ఆ మేడం చెప్పారు, నువ్వు ఎక్కువ పూజలు చేస్తున్నావు కదా, అది కాదు, చిన్ముద్ర చూపించి 3 గుణాలకు అతీతమైనప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ అవుతుంది అని చెప్పారు. అంటే ఏంటమ్మా అన్నాను నేను. అంటే అమ్మ అందరూ ఆ మేడాన్ని అక్క అంటారు, నాకు అమ్మ అని వచ్చింది. తర్వాత తెలిసింది గత జన్మలో ఆవిడ నాకు కన్న తల్లి అని. ఈ జీవాత్మ పరమాత్మ ఏకమవుతుంది అన్నారు ఈ గుణాలకు అతీతమైనప్పుడు. అంటే ఏమిటి అన్నాను. ఇలా చూపించి శూన్యం చూపించారు. ఎలా అన్నాను, మన ఆలోచనలే ఆలోచనలే లేని లేకుండా మనకు ఉండాలా, అప్పుడే అంటే ఎలా అని అనుకుంటూనే ఆలోచనల మీద ధ్యాస పెడుతూనే ఆలోచనలు వెంటనే శూన్యమైనాయి. ఆలోచనలే లేవు. తెలియకుండానే ఇప్పుడో ఒక్కసారి ఆలోచన వచ్చేటప్పటికి మళ్ళీ ఎరుక వచ్చేది. అలాగే పనిచేసుకుంటా ఉంటే ఆలోచనలు లేని స్థితిలోనే అలా ఉండి గురూజీ వారితో నాకు అప్పటికి కూడా పరిచయం లేదు. 94లో గురూజీ వారిని మొట్టమొదటి చూసిన వారి తొలి పలుకే నా శ్వాసకు తొలి వాణి. నేను విన్నది అప్పుడే నా శ్వాసకు మీద ధ్యాస పెట్టింది ఒకటేసారి. తర్వాత 10 సంవత్సరములు పరిచయము లేదు. 10 సంవత్సరముల తర్వాత ఇది అమనస్కములో ఉంటూ వచ్చిన నేను. అప్పటికి ఇంకా ధ్యానం చేయడం లేదు. గురూజీ వారితో పరిచయం లేకుండానే గురూజీ వారి క్లాస్కు నంద్యాల్లో పెట్టినప్పుడు అటెండ్ అయినా. గురూజీ వారు అంత దూరంలో ఉండగానే వారి నుంచి నాకు ఎనర్జీ రావడం మొదలైంది. ఫుల్ ఎనర్జీ, నా ప్రమేయం లేకుండానే నా కళ్ళు మూసుకుపోతున్నాయి. నాకు తెలియదు అసలు ఏంటో ధ్యానం గురించి, దీని గురించి నాకేం తెలియదు. ఎందుకు నాకు నిద్ర కాదు, ఎందుకు ఇలా కళ్ళు మూసుకొని పోతున్నాయి అనిపించింది. తర్వాత తెలిసింది గురూజీ వారి యొక్క ఎనర్జీస్. అప్పుడే ఫస్ట్ అటెంప్ట్కే నాకు 3rd eye ఓపెన్ అయింది. గురూజీ వారి యొక్క ఎనర్జీస్తోనే నాకు 3rd eye ఓపెన్ అయింది. అదే శివరాత్రి రోజు. శివరాత్రి రోజు 11 రుద్రాలు చేసేదాన్ని, అభిషేకం చెయ్యి నొప్పి పెట్టేది.
మోకాలడ్డం పెట్టుకుని అభిషేకం చేసేదాన్ని. పూజలు పిచ్చి చాలా ఉంది నాకు. అనిపించింది గురూజీ వారి యొక్క ఎనర్జీస్తో పూజ కంటే కూడా ధ్యానమే గొప్పది కదా అనిపించి, నిద్ర లేచి వెంటనే ఆ బెడ్ మీద అలాగే ధ్యానానికి కూర్చున్నా. కూర్చుంటూనే ఫుల్ ఇక టన్నల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. తెల్లటి కాంతి, తర్వాత శివుని యొక్క పాల భాగము, త్రినేత్రము ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా ఎంతో తేజోవంతంగా కనబడింది సూక్ష్మలోకం. తర్వాత శ్వాస మీద ధ్యాస. గురూజీ వారు చెప్పినదే చేస్తూ ఉన్న తర్వాతనే ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతూనే సత్సంగం వెళ్ళేదాన్ని నేను. సత్సంగం వెళ్తూ భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో మొదటి శ్లోకం చదివినాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానః మవ్యయం విశ్వాన్ మనువే ప్రాహ మనువృక్షాకవే బ్రవేత్ అంటూ, దానిలో శ్రీకృష్ణ పరమాత్మ పూర్వము నేను సూర్యునికు బోధించినాను, సూర్యుడు మనువుకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించను జ్ఞానాన్ని అనుంది. అప్పుడు అనిపించింది నాకు, అరే సూర్యభగవానుడు కనబడుతున్నాడు కదా, నేను కూడా అడుగుదాము అని అనిపించింది. అనిపించి గుడ్చప్పుగా ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసినాను. ఎవరి దగ్గరికైనా గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము పత్రమో పుష్పమో ఫలమో ఏదో తీసుకెళ్దాం కదా, అది తీసుకెళ్ళాలని అనిపించలేదు. వారిని ఎలా అడగాల అనిపించిన వెంటనే, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తస్వర రథమారూఢం ప్రచండం కశపాత్మదం, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ దండకం చదివినప్పుడు జ్ఞాన విజ్ఞాన మోక్షదాయకం అని ఉంది, అది అడుగుదాములే అని మేడ మీదకు వెళ్ళి అది చదివి అది అడిగినాను. కిందకు వచ్చేసిన ఎవరితో చెప్పలేదు, ఎవరితో చెప్పినా కూడా ఇది మామూలుగా సహజంగా కదా, దేవుని దగ్గర కూర్చొని పూజలు చేసే అలవాటు కదా. అలాగ ప్రత్యక్ష దైవాన్ని అడిగినాను. ఇలా 3 రోజులు కంటిన్యూగా వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత 4వ రోజు మేడ మీదకి ఎక్కుతూనే సాధించినావు అని వినబడింది నాకు. ఏంటి సూర్యుడి నుంచి వాక్ వస్తా ఉంది అని తెలుస్తూ ఉంది, సాధించినావు అని సూర్యుడేంటి నాతో మాట్లాడేది అని నాకు అనిపించింది. అనిపించిన తర్వాత గురూజీ వారు నంద్యాలకు వచ్చినప్పుడు, సార్ సూర్యభగవానుడు సాధించినావు అని అన్నాడు సార్, అంటే సాధించినారు మేడం అంటూ సార్ క్లాప్స్ కొట్టడం జరిగింది. అప్పుడు మొట్టమొదలు ఏమడిగినానంటే సూర్యభగవానుణ్ణి, సదా నాయందే ఉండి నన్ను నీవే నడిపించు గురుదేవా అన్నాను. ఆయన్ని గురువుగా తీసుకున్నాను నేను, మనకు గురువే ఇచ్చేది అని నేను తెలుసుకోనుంటి. భగవంతుడు కాదు, గురువు దగ్గరే మనము అంత విద్య నేర్చుకోవాల్సిందని ఆయన్ని గురువుగా సంబోధించడం నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ప్రాణికి హీలింగ్ చేసినప్పుడు ప్రాణికి హీలింగ్ చేసిన కల్కి భగవాన్లో ఉన్న, మరి భూమధ్యం మీద దృష్టి ధ్యానం చేసిన వేటిలో కూడా నేను ఏది పొందలేదు. ఇక ప్రాణికి హీలింగ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ తీసుకునేటప్పుడు అనాహత చక్రం సహస్రారం ఏకీభవించి ధ్యానం చేసినప్పుడు ఎనర్జీస్ ఎక్కడెక్కడ స్టక్ అయ్యేది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను, చేసి మళ్ళీ ఆ ఎర్త్కి స్పైనల్ నుంచి ఎర్త్కి ఎనర్జీ ఇవ్వాలా, ఇవంతా చూసి అన్నిటికీ నమస్కారం పెట్టి చక్కగా శ్వాస మీద ధ్యాస ధ్యానం అలా ఒక్కసారి గమనిస్తూనే అంతరాంతరాల్లోకి ఎంత అద్భుతం, మహా అద్భుతం, అసలు ఏమీ తెలియని ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. అంత చక్కటిది శ్వాస మీద ధ్యాస ధ్యానం. ప్రాబ్లం కాదు, అన్ని లోకాలు తిరగచ్చు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానముతోనే. ఇలా అయిన తర్వాత బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి ఒకసారి వెళ్ళినాను. వెళ్ళి అక్కడి నుంచి వస్తూనే నాకు పిరమిడ్ కట్టించాలా అనిపించింది, పిరమిడ్ కట్టించాలా అనిపించింది. మా ఇల్లు ఓల్డ్ హౌస్ అంతా రెన్యువేట్ చేస్తున్నారు, వస్తూనే మా వారికి చెప్పినాను. నేను మా వారికి చెప్పి
పిరమిడ్ కట్టిస్తాము అన్నాను. అంటే వెంటనే ఓకే అన్నారు. అన్న తర్వాత ఉదయం చేరినాను ఇంటికి. మళ్ళా మధ్యాహ్నం భోజనం దగ్గర పిరమిడ్ కట్టిస్తామండి అన్నాను, రూఫ్ టాప్ పిరమిడ్. సరేలే అన్నారు. ఇక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు చేరిగిపోయి ఇక ఇదే మాటే భుజాన వేసుకొని 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 ఇక ఉండలేకపోయినా మళ్ళా రాత్రి అడిగిన, నువ్వు అడిగి అడిగి నా తలకాయ తినేస్తున్నావే అన్నారు. పిరమిడ్ కట్టిస్తే తలలో ఉండే చెత్తంతా పోతాదండి అన్న. అంటే నాలుగవ రోజే అంత గొప్ప సంకల్పం, అంత గొప్ప ఇష్టం, అంత గొప్ప ప్రీతి. ఆ పిరమిడ్ చూసొచ్చిన తర్వాత పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలా ధ్యానం చేయాలని నాలుగవ రోజే కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని పిలవడం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. క్యూరింగ్ కూడా నేనే చేసుకుంటా ఉంటే డైలీ 2 times పిరమిడ్ అయిపోయే వరకు కూడా ఎవరిని చేయించలే, అంత ఇష్టంగా పిరమిడ్ కట్టించుకున్నాను. కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను పిరమిడ్లో, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి 6 గంటలకు లేసేదాన్ని ధ్యానం నుంచి, 6, 6:30 లేసి బయటికి వచ్చి సూర్యుడితో మాట్లాడేదాన్ని సూర్యోదయం టైంలో. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.